వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు మరో సంచలనానికి తెరలేపారు. ఈసారి ఏకంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బెయిల్ రద్దు చేయాలంటూ సిబిఐ కోర్టులో ఎంపీ రఘురామ పిటిషన్ దాఖలు చేశారు. సీఎం జగన్ నిర్దోషిగా బయటపడాలనే ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నట్లు ట్విస్ట్ ఇచ్చారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై నమోదైన అవినీతి కేసుల్లో విచారణ ఆలస్యంగా జరుగుతోందని రఘురామ పేర్కొన్నారు. కాబట్టి వెంటనే ఆయన బెయిల్ రద్దు చేయాలని పిటిషన్ దాఖలు చేశారు. సిబిఐ ఈడీ దాఖలు చేసిన 11 చార్జ్ షీట్లలో సీఎం జగన్ ఏ1 నిందితుడిగా ఉన్నాడని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రక్షించుకునేందుకే సిబిఐ కోర్టులో పిటిషన్ వేసినట్లు వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్దోషిలా బయటపడాలన్నదే తన ఉద్దేశమని ఎంపీ రఘురామ పేర్కొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రక్షించుకునే బాధ్యత ఆ పార్టీ పార్లమెంట్ సభ్యుడిగా తనపై ఉందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో త్వరలో తిరుపతి ఎన్నిక, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరగనున్న తరుణంలో సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ ఎంపీ రఘురామ వేసిన పిటిషన్ తీవ్ర చర్చనీయాంశమైంది.